తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు సమాచారం మేరకు ఎస్పీ కృష్ణకాంత్ ఐపీఎస్ పర్యవేక్షణలో చింతూరు సీఐ కుమార్ ఆధ్వర్యంలో మోతుగూడెం ఎస్ఐ వాసంశెట్టి సత్యబాబు మరియు తన సిబ్బంది మరియు 42 బెటాలియన్ సిఆర్పీఎఫ్ సంయుక్తంగా వాహన తనిఖీలు చేస్తుండగా గంజాయి రవాణా చేస్తున్న బొలెరా వాహనాన్ని మరియు స్కార్పియో వాహనాన్ని తనిఖీలు చేయగా దానిలో ఉన్న ఒక్కొక్క కారులో 4 బస్తాల చెప్పున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి విశాఖ జిల్లా జీకే వీధి మండలం దారకొండ నుంచి భద్రాచలం మీదుగా మహారాష్ట్రకు తరలిస్తుండగా మోతుగూడెం పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేశారు. నిందితుల పేర్లు పారుపల్లి కార్తిక, జాదవ్ అనిల్, దశం మండల విద్యాసాగర్, కసేంపూర్. వారి వద్ద నుంచి 4 స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ¿Verdad, no?